వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల పేర్లు జతకలిపి వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ అసహాయులకు కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నా. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు, చేతల్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు మాటలు మనం చూస్తాం, ఎప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పి అది చేసేయండి ఇది చేసేయండి ఎవరిని వదిలిపెట్టద్దండి అంటారు, చేతల్లో చూస్తే శూన్యం. తాను చేసిన తప్పులు బయటకు వచ్చే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో నడిపిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తున్నాం, మీ చేతగానితనం వల్లే ఏ విధంగా వరదల్లో విజయవాడలో ఎంతోమంది నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ చేతగానితనం, మీ పార్టీలో ఉన్న నాయకుల చేతగానితనం వల్లే ఈ 120 రోజుల్లో దాదాపుగా 74కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, తగలబెట్టడాలు జరిగాయి. దానికి మీ అసమర్థతే కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్గా ఆమె మాట్లాడుతుందో మాటలు బట్టే అర్థమవుతుంది. రోజు నేను గన్నెత్తుకొని తిరగాల, రోజు నేను లాఠీ ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది. అమ్మ హోంమంత్రి గారు, మీరు గన్నెత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పని చేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవడం కాకుండా మహిళల కోసం, అసహాయుల కోసం, ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది. జరగటానికి నేరస్తులు కూడా చేయటానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోంమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎంత సిగ్గుచేట అంటే, ఒక పక్క బద్వేల అమ్మాయి నిన్న చనిపోయింది, మొన్నటి నుంచి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడుతుంది. 10th క్లాస్లో టాపర్ దస్తగిరమ్మ, తన భవిష్యత్తుని అందంగా ఊహించుకొని కలలు కని చదువుకుంటున్న ఒక బిడ్డని తీసుకొని వెళ్ళి విఘ్నేష్ అనేవాడు తన కోరిక తీర్చుకొని కాల్చి చంపేస్తే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి పోయి ఏ విధంగా అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బావా బామర్థులు అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళగా మేము ఓట్లేసామని సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం తెలుసు, కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో బద్వేలకు వెళ్ళి ఆ కడుపు కోతతో అల్లాడిపోతున్న ఆ తల్లికి ధైర్యం చెప్పాలి, ఆ నేరస్తుడికి తల్లి కోరుకున్న విధంగా ఉరిశిక్ష వేయించాలన్న చిత్తశుద్ధి లేకపోవటం మనం గమనించాలి. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కు వెళ్ళి రియాలిటీ షోలో హ్యాపీగా పాల్గొనటం తెలిసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయ్యే ఒక అమ్మాయి కనీసం ఎవరూ పలకరించకుండా అనాథగా పడి ఉంటే ఆ అమ్మాయిని పలకరించాల్సిన బాధ్యత ఉన్నా ఆయన వెళ్ళి పలకరించకపోవటం అనేది మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాత్రం రియాలిటీ షోలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు, ఎక్కడైనా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే నేను వాళ్ళ కాళ్ళు చేతులు ఇంచి వాళ్ళని లోపల పెట్టిస్తాను, ఆడవాళ్ళ రక్షణ నా బాధ్యత, నన్ను నమ్మి ఓటెయ్యండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంతమంది చనిపోతారు.